అపార్ధం తన తోటి ఉద్యోగి రవి పట్టుబట్టడం వల్ల హేమను చూడటానికి వెళ్ళాడు సూర్యం అతడు హేమ గురించి విని ఉన్నాడు ఆమెకి తల్లిదండ్రులు లేరు అన్న ఉన్నాడు కొద్దిగా చదువుకున్న హేమ ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది సూర్యం వెళ్ళిన రోజు హేమ అన్న పని మీద పొరుగురు వెళ్ళాడు హేమ వదిన ఆమెను తీసుకొచ్చి సూర్యం వాళ్ళ ముందు కూర్చోబెట్టింది హేమ అందమైన పిల్ల రవి కొత్త సంభాషణ జరిగాక అడుగుతూ నవ్వుతూ సూర్యం ఏమంటావు హేమను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు ఇటొచ్చి కట్నం గిట్టుబాటు కాదనే లోపం తప్ప అన్ని విధాల యోగ్యురాలు అన్నాడు రవి డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి డబ్బు పోసి కొన్న వాటి వల్ల తప్పక సుఖపడతామనే నమ్మకం కూడా ఏమీ లేదు కనుక కట్నం ప్రసక్తే లేదు అన్నాడు సూర్యం అయితే హేమ నీకు నచ్చినట్లే అన్నమాట అప్పుడు హేమ తండ్రి వరదాచారి గారు ఉంటే ఎంతో సంతోషించేవారు అన్నాడు రవి వరదాచారి అన్న పేరు వింటూనే సూర్యం లిక్కిపడి వరదాచారి గారా ఆయన ఏం చేసేవాడు ఏ ఊరు అని అడిగాడు ఆయన గొప్ప వైద్యుడు స్వగ్రామం రామాపురంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ఆయనకు ఆయన పేరు తెలియని వారు ఎవరూ లేరు అన్నాడు రవి మాట పూర్తి చేసే లోపల సూర్యం సూర్యం జీవునించిన ముఖంతో లేచి నిలబడి ఈ మాట ముందే తెలిసి ఉంటే ఈ ఛాయలకు కూడా వచ్చి ఉండేవాణ్ణి కాదు ఆ పాపాత్ముడి కూతుర్ని చూసినందుకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ చరచర బయటికి వెళ్ళిపోయాడు అది చూసి రవి నిర్ఘాంతపోయాడు హేమ తెల్లబోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవి ఏం మాట్లాడాలో తెలియక తలవంచుకుని బయటకు వచ్చి సరాసరి సూర్యం ఇంటికి వెళ్ళాడు సూర్యానికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు రవి కొద్దిసేపు ఆలోచించి ఊరుకుని సాధువు వైద్యుడిగా చాలా జాలిగుండె కలవాడని పేరు మోసిన వరదాచారి మీద నీకు ఇంత కోపం ఎందుకు నీకు ఆయన తెలుసా అన్నాడు చెప్తాను ఇంకేనాడా నీచుడి పేరు నా ముందేకు అని సూర్యం ఇలా చెప్పాడు సూర్యానికి రామం అనే బాల్యమిత్రుడున్నాడు సూర్యం పట్నంలో ఉద్యోగంలో చేరే రోజున రామం పెళ్లి జరిగింది ఆ కారణం వల్ల సూర్యం ఆ పెళ్లికి వెళ్ళలేకపోయాడు రామం ఉద్యోగరీత్యా రామాపురం అనే ఊళ్ళో ఉంటున్నాడు ఉద్యోగంలో చేరిన మూడు నెలలకి సూర్యానికి రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయి అతడు స్నేహితుడిని చూసేందుకు రామాపురం బయలుదేరాడు అతడు కూడా ఆ ఊరు చేరేసరికి చీకట పడింది రామం ఉండి ఇల్లు తెలుసుకోవటం అతనికి ఏవంత కష్టం కాలేదు సూర్యం తలుపు తట్టగానే రామం భార్య జానకి వచ్చి తలుపు తీసింది ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్టు కనపడింది నా పేరు సూర్యం రామం స్నేహితుడిని అన్నాడు సూర్యం ఆ మాట వింటూనే జానకి బయట చెంగుతో కళ్ళొత్తుకుని అన్నయ్య సమయానికి వచ్చావు మీ స్నేహితుడు ఆరోగ్యం ఏం బాగాలేదు అన్నది రామ మంచం మీద స్పృహ లేకుండా ఉన్నాడు మూడు రోజులుగా మూసిన కన్ను తెరవలేదు నాకు చాలా భయంగా ఉంది అన్నది జానకి సూర్యం నుదుట చేయి వేసి భయపడకమ్మా వైద్యుడు పిలుచుకొస్తాను అన్నాడు ఈ ఊరికి వరదాచారి అనే ఒక్కడే వైద్యుడు రెండు గంటల క్రితం వచ్చి చూసి మందిచ్చి పొరుగురు వెళుతున్నట్టు చెప్పాడు తిరిగి వచ్చేసరికి ఏ వేళ అవుతుందో తెలియదు అన్నది జానకి సూర్య స్పృహలేని స్పృహలేని రామానికి ఉపచారాలు చేస్తూ కూర్చున్నాడు జానకి సూర్యం ఉన్నాడన్న ధైర్యంతో ఒళ్ళు మరిచి నిద్రపోయింది అర్ధరాత్రి కావస్తుండగా రామం పరిస్థితి మరింతగా దిగజారింది సూర్యం కంగారుగా జానకిని లేపి నేను వెళ్ళి ఆ వరదాచారిని తీసుకొస్తానని రామం దగ్గర కూర్చో అన్నాడు జానకి వరదాచారి ఇంటి గుర్తులు సూర్యానికి ఒకటి రెండు మార్లు చెప్పింది అతడు వేప చెట్టు ఎదురుగా ఉన్న వరదాచారి ఇంటిని గుర్తుపట్టి నాలుగైదు సార్లు గట్టిగా తలుపుకొట్టాక కొంచెం ఎడంగా ఉన్న కిటికీ రెక్కలు దరుచుకుంది మీరేనా వరదాచారి గారు మా స్నేహితుడు రామం పరిస్థితి అని సూర్యం చెప్తున్నంతలో వరదాచారి గారు మా నాన్న అర్ధరాత్రి వేళ ఈ తలుపు బాధులు ఏమిటి అంటూ కిటికీ వెనక ఉన్న మనిషి గట్టిగా కోపడ్డాడు రోగి ప్రమాద స్థితిలో ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పండి అన్నాడు సూర్యం కిటికీ నుంచి బయటికి తొంగి చూస్తున్న అతను తలదిప్పి ఎవరో రామం అనే అతను ఒంట్లో బాగాలేదట వెళ్తావా నాన్న అంటూ కేకబెట్టాడు అట్టమైన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి అడావి పెడతారు నిద్ర చెడింది నువ్వు వచ్చి పడుకో రోగి బతుకుంటే తెల్లారి చూస్తాను అంటూ లోపల గదుల్లోంచి జవాబు వచ్చింది ఆ మరుక్షణం కిటికీ రెక్కల చప్పున మూసుకున్నాయి సూర్యానికి ఒళ్ళు మండిపోయింది అతని ఇంటికి తిరిగి వచ్చి జరిగింది జానకితో చెప్పి ఈ వరదాచారిని వైద్యుడని పిలవటమే అవమానం దుర్మార్గుడు రామాన్ని వెంటనే పట్నం తీసుకెళ్దాం ఈ దగ్గరలో బాడుగు బండి ఉన్నాడా అని అడిగాడు జానకి పోయి పక్క వీధిలో ఎరుగున్న బాడుగు బండి వండి పిలుచుకొచ్చింది ఇద్దరు రామాన్ని భద్రంగా బండిలో పడుకోబెట్టారు కానీ పట్నం వెళ్లే దారిలోనే రామం చనిపోయాడు సూర్యం నుంచి జరిగిందంతా విన్న రవి ఇదే ఆ సంగతి అయితే హేమ ఇంటనే ప్రవర్తనకి నేనేం తప్పు పట్టను అన్నాడు మర్నాడు సాయంత్రం సూర్యం ఇంట్లో ఉండగా వీధి తలుపు చప్పుడైంది గుమ్మల్లో నిలబడి ఉన్న హేమను చూసి నిర్కాంతపోయిన సూర్యం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అన్నాడు పెళ్లి చేసుకోమని అడగడానికి మాత్రం కాదు అంటే హేమ చొర చొరవగా వచ్చి లోపల కూర్చుంది ఆమె తన కేసు కోపంగా చూస్తున్న సూర్యంతో రవీ అంతా చెప్పాడు తెల్లవారక ముందే పట్నం వెళ్ళిపోవడంతో మీకు ఆ ఊళ్ళో జరిగిపోయిన ఘోరం తెలియదు మా నాన్నగారి మీద మీరు చాలా పెద్ద అపవాదం వేశారు అసలు జరిగింది ఇది అంటూ చెప్పసాగింది ఆ రాత్రి హేమ అన్న ఇంట పెళ్లికి వెళ్ళాడు తండ్రి వైద్యం పని మీద పొరుగురు వెళ్ళాడు ఆమె వంట చేసి తండ్రి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వరదాచారి బాడుగు బండిలో తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది ఆయన వస్తూనే అమ్మ బండి వాళ్ళిద్దరూ అన్నదమ్ములట ఆకలి అంటున్నారు వండింది వాళ్ళకు పెట్టు మనం మళ్ళీ వండుకోవచ్చు అన్నాడు హేమ ముందు గదిలో విస్తళ్లు వేసి బండి వాళ్లకు వడ్డన చేసింది వాళ్ళు భోజనం చేసి నూతి దగ్గర చేతులు కడుక్కొని వస్తూనే కత్తులు చూపించి బెదిరించి తండ్రి కూతుళ్లను మంచం కోళ్ళకు కట్టేశారు తర్వాత వాళ్ళ నోట్లలో గొడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకున్నారు ఇంతలో వరదాచారి పేరు పెట్టి పిలుస్తూ తప్పుడు చప్పుడైంది దొంగలిద్దరూ కంగారు పడి కొద్దిసేపు దిసేపు ఆడుకున్నారు ఒకటి కిటికీ రెక్కలు తెరిచి వచ్చిన వాడు వరదాచారిని ఎరగడానికి గృహించి ఆయన కొడుకులా నటించాడు రామ్ పరిస్థితి బాగలేదన్న మాట విని వరదాచారి లేని బలం తెచ్చుకుని కట్టు వెప్పకపోయి లేవబోయాడు దొంగలు ఆయన్ని కత్తులతో పొడిచి దొంగిలించిన వస్తువులతో పారిపోయారు అది చూసి హేమక స్పృహ తప్పింది తిరిగి ఆమెకు స్పృహ తెలిసేసరికి తండ్రి అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ అంతా వింటూ ఆశ్చర్యపోతున్న సూర్యంతో హేమ మీ స్నేహితుడి కోసం ప్రాణం త్యాగం చేసిన మా నాన్న మీ దృష్టిలో దుర్మార్గుడు మనం కన్నవి విన్నవి అని నిజమని నమ్మకూడదు దొంగల మర్నాడే పట్టుబడ్డారు వాళ్ళు ఇప్పుడు ఖైదీలో మగ్గుతున్నారు అన్నాడు అన్నది వరదాచారి త్యాగానికి సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి అతడు హేమతో నువ్వు అన్నట్లు మనం కన్నవి విన్నవి నిజం కాదు కానీ నేను నీ మెడలో తాళి కట్టడం అందరూ చూస్తారు అందులో నిజం కానిదంటూ ఏమీ ఉండదు అన్నాడు ఆ మాటలతో హేమ తృప్తిగా నవ్వుకుని సిగ్గుతో తలదించుకుంది ధన్యవాదాలు